ప్రకాశం జిల్లాలో మూడేళ్ల క్రితమే ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై కనిపించినా పూర్తి స్థాయిలో వాటి వినియోగం అందుబాటులోకి రాలేదు. వాటిపై సరైన అవగాహన లేకపోవడం, లెడ్ యాసిడ్ బ్యాటరీలకు లైఫ్ లేకపోవడం, ఛార్జింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు వ్యాపారాన్ని వెనక్కు నెట్టాయి. క్రమంగా పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లిస్తున్నాయి. దీన్ని గుర్తించిన హీరో ఎలక్ట్రిక్, ప్యూర్ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్, ఓలా, బౌన్స్ ఇన్ఫినిటీ, ఒకినవా, ఆంపియర్ తదితర కంపెనీలు పదుల సంఖ్యలో షోరూంలను జిల్లాలో ఏర్పాటు చేశారు. ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్కాపురం, అద్దంకి తదితర పట్టణాల్లో 20 షోరూంలు ఏర్పడ్డాయి. ఈ షోరూంల నుంచి నెలకు దాదాపు 150 వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. 6 నెలల క్రితం ఒంగోలులో ఏర్పాటైన ఒక షోరూం నెలకు 25, 8 నెలల క్రితం ప్రారంభమైన మరో షోరూం నెలకు 40, 7 క్రితం ఏర్పాటైన మరో షోరూం నెలకు 50 ఎలక్ట్రిక్ వాహనాల చొప్పున విక్రయిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 10,000 ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉన్నట్లు ఆటోమొబైల్స్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలు కొనేలా చేస్తున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు. మేము ఇప్పుడు దాకా స్టార్ సిటీ బళ్ళై మొత్తం వాడి పెట్రోల్ ప్రైస్ పెరిగి మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటే సరే వాటి కాదని చెప్పి ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకుందామని వచ్చాము. ఎలక్ట్రిక్ వెహికల్స్ లాభాలు ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, పెట్రోల్ రేటు రోజురోజుకి పెరుగుతుంది కాబట్టి దానివల్ల మేము ఇబ్బందులు సామాన్యులు ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు లోకల్లో ఇదైతే బాగుంటుందని చెప్పి దీని ఇంట్రెస్ట్ తోటి వచ్చి చూసుకున్నాము. వెహికల్స్ కూడా చాలా బాగున్నాయి, ఒక 3 అవర్స్ ఛార్జ్ చేస్తూ 20 కిలోమీటర్స్ దాకా వస్తున్నాయి. పెట్రోల్ బళ్ళు వాడుతూ వచ్చి ఇప్పుడు ఎలక్ట్రికల్ బళ్ళు తీసుకుందామని చెప్పి పెట్రోలు లెక్కేసుకుంటే నెలకి వచ్చేటప్పటికీ 1500-2000 దాటిపోతుంది. అదే వీళ్ళది ఎలక్ట్రికల్ అయితే ఛార్జింగ్ తొందరగా ఎక్కుతుంది, మనకి ఎక్స్పెన్సివ్ కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఎలక్ట్రిక్ బండి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే పెరిగిపోతున్న ఈ పెట్రోల్ రేట్లు వీటి వల్ల ఈ ఎలక్ట్రిక్ బండ్లు కూడా మనం కొనగలిగే రేంజ్లో ఉన్నాయి. సో అందువల్ల నేను ఈరోజు కొనుక్కుందామని వచ్చాను. ప్రస్తుతం మోడల్, బ్రాండ్, బ్యాటరీ కెపాసిటీ, ఇంజన్ సామర్థ్యం బట్టి 60,000 నుంచి 170,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ బైక్స్ లభిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా సింగిల్ బ్యాటరీ, డబుల్ బ్యాటరీ, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఫోన్ ఛార్జింగ్ కోసం యుఎస్బి పోర్ట్, రిమూవబుల్ బ్యాటరీ తదితర ఫీచర్లతో లభిస్తున్నాయి. ధర తక్కువగా ఉండటంతో పాటు ప్రయోజనాలు ఎక్కువ ఉండటం ప్రజలను ఆకర్షిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. వెహికల్ మన పెట్రోల్ వెహికల్ అయితే అదే 120 ఇప్పుడు 110 రూపీస్ ఉంది. అది మైలేజ్ వచ్చేసరికి 45-50 60 అంటారు కానీ అంత రాదు, 45-50. ఇప్పుడు 3 యూనిట్స్ కరెంట్ అంటే బేస్డ్ ఆన్ స్లాబ్ 3 రూపీస్ అయితే 3 యూనిట్ 90 రూపీస్ అవుతుంది. అప్పుడు వచ్చేసరి 120 రేంజ్ పోవచ్చు బేస్డ్ ఆన్ స్పీడ్, అంటే ఫస్ట్ మోడల్ 35-40 స్పీడ్ వెళ్తుంది. ఆ స్పీడ్లో పోతే మనకి 120 పక్కా వస్తుంది. మనకు ఛార్జింగ్ పెట్టేసరికి 1 మంత్కి వస్తుంది బిల్లు. మనం కట్టబోయేసరికి ఒక 15 డేస్ సబోలో కడతాం, 1 మంత్ 15 డేస్ దాకా. ఆ నెక్స్ట్ దీనికి 0 మెయింటెనెన్స్. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీస్ వచ్చినాయి, మనకి ఛార్జింగ్ ఎక్కువ ఉండడం. ఈరోజు ఇండియాలో దగ్గరగా 70 కంపెనీలు ఉన్నాయి. ప్రతి కంపెనీలో మనకిప్పుడు స్టేట్లో దగ్గరగా నియర్లీ 40 కంపెనీస్ టు 40-50 కంపెనీస్ కాంపిటేటర్స్గా ఉంటున్నాయి ఒకరికొకరు.